పీనట్ బటర్ రైస్ కావాల్సిన అన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ పేర్లోనే ఉన్నాయి. పీనట్ బటర్ ఉంటుంది అండ్ రైస్ ఉంటుంది. దీంతో కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూద్దాము. కాస్త వైట్ వైన్ వెనిగర్ యూజ్ చేద్దాం. ఇందులో ఒక అనియన్ అండ్ బాస్మతి బియ్యాన్ని జస్ట్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు కాస్త పీనట్ బటర్, మనం టోస్ట్ల మీద, బ్రెడ్ల మీద, కొన్నిసార్లు అయితే చపాతీల మీద కూడా స్ప్రెడ్ చేసుకుని పిల్లల టిఫిన్ డబ్బాలో కుక్కేస్తాం కదా, అదే పీనట్ బటర్ ఇది. దీంతోపాటు కాస్త వెల్లుల్లిపాయలు అండ్ కాస్త పల్లీలు. పీనట్ బటర్, పీనట్ అంటే పల్లీలు అనమాట. పల్లీలలో బటర్ లాగా, జామ్ లాగా తయారు చేసుకుని దాన్ని రైస్తో కలిపేసి ఒక డిఫరెంట్ నటీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఒక వంటకాన్ని తయారు చేసుకుంటున్నాం. అసలు ఈ మిక్స్డ్ రైస్ అనే కాన్సెప్ట్ అనేది మన తెలుగింటి కిచెన్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. చాలామంది అయితే మన ఇళ్ళల్లో ప్లెయిన్ సింపుల్ రైస్ని అలాగే తినడానికి బోరింగ్గా ఉన్నప్పుడు మనం వేసుకుంటాం కొంచెం పుదీనా కానీ, కొబ్బరి అన్నం కానీ, ఇలాంటి వెరైటీస్ బోల్ని తయారు చేసుకుంటాం కదా, ఆ లిస్ట్లో ఈ సౌత్ ఆఫ్రికన్ ఫేమస్ పీనట్ బటర్ని కూడా యాడ్ చేసేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. పీనట్ బటర్ మీకు డైరెక్ట్గా రెడీమేడ్గా ఇళ్ళల్లో అవైలబుల్గా లేకపోతే సింపుల్గా కొన్ని పీనట్స్ని అంటే కాస్త పళ్ళని లైట్గా రోస్ట్ చేసేసుకుని పైన ఉన్న తొక్కని తీసేసుకుని మిక్సీలో వేసుకుని బాగా బ్లిట్స్ చేసుకోండి. కావాలంటే కొంచెం ఫ్లేవర్ కోసం కాస్త రాళ్ళు కూడా యాడ్ చేయండి. ఫస్ట్ పల్లీలు గ్రైండ్ అయినప్పుడు పొడి పొడిగా వచ్చినా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఒక మంచి క్రీమీ బటరీ టెక్స్చర్ వస్తుంది. పర్ఫెక్ట్ రిచ్, ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయకుండా పర్ఫెక్ట్ పీనట్ బటర్ని తయారు చేసుకోవాలంటే అలా తయారు చేసుకోవచ్చు. ఇట్స్ దట్ సింపుల్. ఓకే, ఇప్పుడు మీకు పీనట్ బటర్ గురించి మొత్తం భాషను ఇచ్చేసాను కదా, రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఇంకా వేసేసుకుందాం కాస్త ఆయిల్ అండ్ వెల్లుల్లిపాయలు. ఎప్పుడైనా కూడా ఇలాంటి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసినప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని కాస్త స్మార్ట్గా యూజ్ చేయాలి. కాంబినేషన్ కొంచెం వెరైటీగా అయిపోయింది అనుకోండి, తినడానికి మరీ కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేసేటట్టుగా కానీ తెలిసేటట్టుగా ఇంగ్రీడియంట్స్ని ఈరోజు యాడ్ చేసుకోబోతున్నాను. సింపులే, ప్రతిసారి ఇళ్ళల్లో అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్ని డిఫరెంట్గా యూజ్ చేద్దాం. ఇప్పుడు వేసుకుందాం గార్లిక్, కాస్త థైమ్, చిన్న ముక్క థైమ్, థైమ్ చుట్టుపట్లాడుతుంది, ఒక మంచి ఫ్లేవర్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలని తరిగేసుకుంటాను. ప్రతిసారి చెప్పేవే ఇంగ్రీడియంట్స్ కొన్నే యూజ్ చేసినప్పుడు కనిపించాలి కదా వేసామని, అందుకని కాస్త పెద్దగా కొంచెం డిఫికల్ట్ అయిన బుజ్జి ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇందులో వేసేసుకుందాం ఆనియన్స్, ఫ్రై. నిజం చెప్పాలంటే మన ఇళ్ళల్లో కొబ్బరి అన్నం తయారు చేసుకుంటాం కదా, ఇంచుమించు కొబ్బరి అన్నం లాగే ఆరు పల్లీలతోటి కూడా కొంతమంది రైస్ తయారు చేసుకుంటుంటారు. రెగ్యులర్ తెలుగింటి కిచెన్ రెసిపీయే, కానీ ఆ సౌత్ ఆఫ్రికన్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఈ పీనట్ బటర్ మిక్స్చర్. వీటిని యాడ్ చేసేసుకుందాము. ఆల్రెడీ పీనట్ బటర్ మిక్స్చర్కి కాస్త ఫ్లేవర్ ఉంటుంది. ఇలా హీట్కి తగిలిన తర్వాత కొంచెం మిక్స్ చేయడానికి వీలుగా వచ్చేటట్టుగా సులువుగా అవుతుందన్నమాట. అందుకనే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో కాస్త ఉల్లిపాయల ఫ్లేవర్, వెల్లుల్లిపాయల ఫ్లేవర్, థైమ్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుంటూ కింద బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త మంట తక్కువ చేసుకుని మెల్లగా మిక్స్ చేసేసుకుందాం. స్ట్రాంగ్ పీనట్ ఫ్లేవర్ స్మెల్స్ రియలీ రియలీ నైస్. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త ఈ వైట్ వైన్ వెనిగర్. మెల్లగా మిక్స్ చేసుకుందాం. ఇందులో వేసుకుందాం రైస్. చాలామందికి అయితే ఇలా మిక్స్డ్ రైస్ రెసిపీస్ తయారు చేసేటప్పుడు రైస్ కొంచెం ఎక్కువగా, మిగతా వెజిటబుల్స్ కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ తక్కువగా ఉంటే ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళకి తయారు చేసేటప్పుడు అలా తయారు చేసుకోండి. కానీ నాకు మాత్రం ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటే ఇష్టం, రైస్ టేస్ట్ కంటే. అందుకనే కొంచెం రైస్ తక్కువగా, ఈ పీనట్ బటర్ ఎక్కువగా కనిపించేటట్టు నేను మిక్స్ చేసేస్తాను. కొంచెం పొడి పొడిగా మారుతుంది మన ఈ పీనట్ బటర్ రైస్. ఫైనలీ కాస్త టోస్ట్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు వేసేసుకుందాం పైనుంచి. అండ్
ఎటువంటి మిక్స్డ్ రైస్ అయినా మనం తెలుగింటి కిచెన్లో తయారు చేసుకుంటూనే ఉంటాం కదా, ఫైనల్గా కాస్త ఆ ఫ్రెష్ గ్రీన్ కలర్ యాడ్ అవుతేనే ఆ బ్యూటీ అనేది పూర్తిగా తెలుస్తుంది. అందుకే వేసుకుంటున్నాను మై ఫేవరెట్ కాస్త కొత్తిమీర, సన్నగా తరిగేసుకున్నా. వాట్ పీనట్ బటర్ అని ఒక ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసుకుని ఇంత ఫ్లేవర్ఫుల్గా ఒక రైస్ ఫినిష్ చేసినప్పుడు పక్కన సైడ్ డిష్కి ఇంకేదైనా ఉంటే కూడా బాగుంటుంది కదా. మన ఎటువంటి మిక్స్డ్ రైస్ తయారు చేసుకున్నా ఈజీగా క్విక్గా అయిపోయే ఒక సైడ్ డిష్ ఏంటి, రాయతా. సో ఈరోజు నేను రాయతాని కొంచెం వావ్ స్టైల్లో, అదే మన వావ్ రుచి కిచెన్ స్టైల్లో కాస్త మార్చుకుని హర్బీ యోగర్ట్ లాగా తయారు చేసుకుందాం. ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాను నేను కాస్త బేజిల్ అండ్ కొంచెం పార్స్లీ కూడాను. పార్స్లీ కాస్త వేసుకున్నా కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఈ రెసిపీకి ఆల్రెడీ కొంచెం పెరుగు పక్కన పెట్టేసుకున్నాను. వీటిని మనం సన్నగా తరిగేసుకుందాం. బాగా మిన్స్ చేసుకుంటే మనం వేసుకున్న ఈ పెరుగులో పూర్తిగా ఈ ఫ్లేవర్ సోక్ అయ్యి చాలా ఫ్రెష్ ఫ్లేవర్ ఉన్న హర్బీ యోగర్ట్ తయారవుతుంది. ఇంకా కొంచెం చాప్ చేసేసుకోవచ్చు మనం దీన్ని. సూపర్ ఫైన్గా మిన్స్ చేసుకున్నాను. దీంతో పాటు వేసుకుందాం కొంచెం ఉప్పు, కాస్త చిల్లీ ఫ్లేక్స్. ఎప్పుడైనా కూడా మనం రోటి పచ్చళ్ళలో దంచుకునేటప్పుడు కూడాను కాస్త ఉప్పు వేసుకున్నాం అనుకోండి మరీ ఫైన్గా గ్రైండ్ అవుతుంది కదా, అదే లాజిక్ని ఫాలో అవుతున్నాను ఇక్కడ కూడాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా ఫైన్గా మిన్స్ అవుతుంది. దట్స్ ఎ ట్రిక్ రైట్ దేర్. సూపర్ ఆల్ రైట్, మిక్స్చర్ రెడీ అయిపోయింది. పెరుగులు యాడ్ చేసుకుందాం. కావాలంటే పెరుగు ఎక్కువ చేయొచ్చు కానీ నాకు అన్ని ఫ్లేవర్స్ స్ట్రాంగ్గా ఉండడం ఇష్టం కాబట్టి తక్కువ పెరుగులో, కొంచెం థిక్ పెరుగులో ఈ మిక్స్చర్ని యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవడంతో ఇంచుమించు ఒక హర్బీ కాస్ట్లీ మేయోనీస్ తయారు చేసినట్టుగాను ఉంటుంది. లుక్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. పర్ఫెక్ట్, సూపర్. ఈ యోగర్ట్నే హాయిగా బోల్డ్ అంత కప్లో వేసుకుని తినేసేటట్టుగా ఉంది. ఈ పీనట్ బటర్ రైస్తో ఈ ఫ్రెష్ హర్బీ యోగర్ట్ని కలిపేసి ప్రెజెంటేషన్ చేసేస్తాం. తర్వాత ఏం చేద్దాం, టేస్టింగ్ చేసేద్దాం. టేస్ట్ చేసి చూద్దాం అసలు ఈ వెరైటీ కాంబినేషన్ ఎలా ఉంటుందో. టేస్టింగ్లో కలిసేద్దాం.